This is Sridhar Gadari, Senior Journalist, Managing Editor, Vimedia News. Udyana University PG Dean Rajasekhar Garu Manto Unnaru. Ayanaku Elanti Award Lochai, Award Lutanak Atlanti Santoshani Anandani Chai, Awards Tanamida Elanti Badiatal Pinchai, Acharya Kunda Lakshman Udyana University PG Dean. ప్రొఫెసర్ రాజశేఖర్ గారు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అవార్డ్స్ చాలా వచ్చాయి కదండి, దానిలో రెండు చాలా ముఖ్యమైనవి ఉన్నాయండి. ఒకటి 2014 గాను ఉత్తమ పరిశోధకుడిగా యూనివర్సిటీ స్థాయి, అంటే అప్పుడు కంబైన్డ్ స్టేట్లో యూనివర్సిటీ స్థాయి అవార్డు నాకు వచ్చింది. అది డాక్టర్ అయ్యప్పన్ గారు ఉన్నారు, ఆయన డైరెక్టర్ జనరల్ ఐసీఆర్ న్యూఢిల్లీ, ఆయన చేతుల మీదుగా నేను ఆ అవార్డు అందుకున్నాను. ఈ అవార్డు కూడా అప్పుడు నేను పనిచేస్తున్న వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కంబైన్డ్ స్టేట్లో ఉద్యాన యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ యొక్క మొదటి కాన్వకేషను, ఆ యూనివర్సిటీ ఇచ్చిన మొదటి ఉత్తమ పరిశోధకుడి అవార్డు నాకే వచ్చిందండి. చాలా సంతోషం అనిపించిందండి, ఎందుకంటే ఆ ఉద్యాన యూనివర్సిటీ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ స్థాపించడంలో నేను చాలా కృషి చేశాను. అప్పుడు ఉన్న అధికారులకు కానీ ఆ లోకల్ పొలిటీషియన్స్కి కానీ నేను చాలా సహాయ సహకారాలు అందించాను. అసలు ఆ ఉద్యాన యూనివర్సిటీ స్థాపించడానికి ఒక లెటర్ అనేది ఉండాలి కాబట్టి ఆ ఫస్ట్ లెటర్ కూడా నాతోనే రాయించారు. ఇక్కడ ఒక యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ పెడితే బాగుంటుందన్న లెటర్ కూడా నేనే రాసింది. నేను తర్వాత అక్కడ స్థాపించిన కాలేజీలకు కానీ పరిశోధన స్థానాలకు కానీ వాటిని సపోర్ట్ చేసి నేను నా వంతు సాయంగా నేను దాదాపు ప్రతిరోజు 10 నుండి 12 గంటలు నా పనిచేసేవాడిని. ఆ రోజుల్లో అటువంటి కృషి చేయడం వలన ఆ యూనివర్సిటీ, అక్కడ ఉన్న కాలేజ్ అవన్నీ కూడా ఇప్పుడు చాలా ముందంజలో ఉన్నాయి. ఈ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అనేది వెంకటరామన్గూడెం అనే విలేజ్లో ఉంది. ఇది తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి పక్కనే ఉంటుందండి. నా సెకండ్ అవార్డు ఈ దేశంలోనే ఫస్ట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, వైఎస్ ఫార్మర్ హార్టికల్చర్ యూనివర్సిటీ. ఇది హిమాచల్ ప్రదేశ్లోని సోలన్లో ఉంది. ఈ యూనివర్సిటీలో ఉన్న సొసైటీ, హార్టికల్చర్ సొసైటీ వాళ్ళు ఇచ్చిన అచీవర్స్ అవార్డు ఇది. నాకు నేను సాధించిన అచీవ్మెంట్స్కి వాళ్ళు ఇచ్చిన అవార్డు అది. అచీవర్స్ అవార్డు అనేది కూడా చాలా ముఖ్యమైన అవార్డు అండి ఇది. సో నేను సాధించిన విజయాలకు కానీ సాధించిన పరిశోధనలకు కానీ వీటికన్నిటికీ వాళ్ళు ఇచ్చిన అవార్డు అది. ఈ అవార్డు తీసుకోవడం వల్ల నా బాధ్యత ఇంకా పెరిగిందనుకుంటున్నాను. నేను ఈ హార్టికల్చర్ సెక్టర్లో నేను ఇంకా ఏదో చేయాలన్న ఈ తపన కొంచెం పెరిగింది.